एक मिनट भाई। हाँ सेठ, राहुल ना? मुद्दू, एड्रेस चपता कोई थी इसको। ठीक है चपू। आ रोड में तो सीधा है लिपो। అక్కడ టెంపుల్ నుంచి రైట్ తీసుకో, మటన్ షాప్ పక్కన కిరాణా కొట్లో తీసుకో, ఏంటి సెల్ ఫోనా? అవును, నాకు తెలుసు. వెరీ నైస్. నా ఐసు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. రండి మావయ్య, త్వరగా రండి, కేక్ కట్ చేయాలి. కేక్ చూస్తే ఆకలి. 5 మినిట్స్ అమ్మా, డేవిడ్ వచ్చేస్తుంటాడు. కొద్దిగా బెణికిందంటే మీకు గిఫ్ట్ కొనడానికి జంపులు చేశారు. హాయ్రా. హాయ్రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళావా? ఫస్ట్ వీడమ్మ, తర్వాతే దేవుడైనా డాక్టర్ అయినా. హ్యాపీ బర్త్డే. మావయ్య, 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 హ్యాపీ బర్త్డే మావయ్య. విజయ్ కూడా వచ్చాడండి. మీ జ్వరం తగ్గిందా అత్తయ్య? జ్వరం వచ్చింది నాకమ్మా. జ్వరం మీకొస్తే నీసం అత్తయ్యకి వస్తుందే మావయ్య. బరువులు మోయిస్తున్నారా? వాడిని మోసింది చాలమ్మా. ఇంకెలా సారీ చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. నాన్నంటే నాకు చాలా ఇష్టం సార్. పూజ నేను ఇల్లు వదిలి ఆల్రెడీ 1 ఇయర్ అయింది. లోకంలో తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకేరోజు పుట్టినరోజు ఉంటుందో లేదో నాకు తెలీదు. మేమున్నాం కదా. అరే ఇంట్లో కూడా రానివ్వట్లేదు సార్. ఈరోజు కూడానా? నా మొండితనం ఆయనకు వచ్చినట్టుంది. నీ మొండితనం ఆయనకు వచ్చిందా? ఏదో ఒకటి సార్ అర్థం చేసుకోడండి. ఆయన సిన్సియర్ అయితే నేను కూడా అదే కదా సార్. నాది అదే బ్లడ్ కదా. రిలాక్స్ విజయ్. డబ్బు నువ్వు రవికి ఇచ్చేసావు కదా, ఎన్క్వైరీలో క్లీన్ చీట్ వస్తుంది, నీ యూనిఫామ్ మళ్లీ నీకొస్తుంది, నువ్వు మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెడతావు. ఆఫ్టర్ ఆల్ ఇంకెంత, జస్ట్ 8-10 డేస్ లో ఎంక్వైరీ క్లియర్ అయిపోతుంది. రిలాక్స్ మ్యాన్, హ్యావ్ యూ డ్రింక్, కమ్ ఆన్. మరి మీ ఎంక్వైరీ సార్? నాది కూడా క్లియర్ అవుతుంది. క్లియర్ అయ్యి నక్సల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ అయింది. రిలాక్స్ రిలాక్స్ పద్మా, చిల్. ట్రాన్స్ఫర్ ఏంటి సార్? ప్రమోషన్ ఇంకెవరికిచ్చి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. వెళ్ళాలి, తప్పదు. అవును, మీ ఇద్దరు ఒకటేసారి సస్పెండ్ అయ్యారు కదా. సస్పెండ్ కాదు పద్మా, డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్. ఏదో ఒకటి అయినా విజయ్కి 10 రోజుల్లో పని అవుతుందన్నారు, మీకు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుందండి? అది వేరు, నాది వేరు. ఇద్దరు పోలీసులే కదా. పద్మ, మనం తర్వాత మాట్లాడుకుందామా? ఈరోజు పాపం విజయ్ హ్యాపీ బర్త్డే, మనం డిన్నర్ పిలిచాం, మన ప్రేమ కథ చెప్పుకోడానికి కాదు. ఇలా ఉంటుంది పూజ, అడగకూడదు ఏది. మళ్ళీ పొద్దున్న లేవగానే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటారు. రా విజయ్, బిర్యానీ చల్లారిపోతుంది. నన్ను తిట్టి చంపుతుంది, మీకు పెట్టి చంపుతుంది. ఏమంటున్నారు? ఆకలన్నాను. Thank you.
రై ఇక్కడ రా సలాం సాబ్ జైల్ నుంచి ఎప్పుడు వచ్చావరా ఆ 10 దినాల అయిన సాబ్ అప్పుడు ఎలా వదిలారా నిన్ను సాబ్ పూరా ఏక్ సాల్ తా సాబ్ అందర్ ఏంట్రాది పెయింట్ సాబ్ తీసురా పో सलाम भाई से मैं गाड़ी रोक कर किससे बात कर रहा था मैं किससे बात किया भाई मैं किससे भी बात नहीं किया भाई ये डब्बा खोलकर क्या बता रहा था कुछ नहीं बताया भाई क्या डब्बा भाई नहीं वो पुलिस वाला था भाई वो सस्पेंड हो गया कुछ नहीं होगा भाई फिकर कर वो अगर ये देख लेता तो भाई नहीं देखा ना भाई परेशान कहीं को हो रहे भाई भाई, भाई। भाई 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 ये पैसे रख ठीक है भाई और कुछ दिन के लिए अंडरग्राउंड हो जा ठीक है भाई एक दो तीन चार पांच भाई और 3000 भाई नहीं भाई नहीं कल जरूरत था मेरे को इसलिए पूछा भाई बाद में ले लेता हूँ भाई बाद में ले लेता हूँ ठीक है भाई चलता हूँ सलाम भाई होटल की चेयर सर रॉब होटल पहुंच गया है क्यों उसके लिए घर किराए पे लिए थे ना कुछ प्रॉब्लम था खुदा हाफिज खुदा हाफिज यूसुफ जी जनाब खाना लगाओ ठीक है मेरे को एक बाइक और एक मारुति वैन चाहिए मिल जाएगा सर संभाल के ठीक है सर इस एड्रेस पे पहुंचा देना ठीक है सर खाना जा रही जरूर ఇంతకలేదు రినా దేనికి కరీంనగర్లా మా అన్నకి గవర్నమెంట్ ఆర్డర్ దొరికిందన్న 40000 అవుతుంది ఇస్తాను పర్లేదు ఎప్పుడు ఇస్తారన్నా ఓ రెండు రోజులకు తీసుకో మంచిదన్నా